ఇవాళ పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రానుంది ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు మరి పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యూహమేంటి ఢిల్లీ ఆర్డినెన్స్ పై ఉభయ సభల్లో రగడ తప్పదా ఇప్పటికే మణిపూర్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు భగ్గుమంటున్నాయి సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ రగడ కొనసాగుతూనే ఉంది విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి ఇలాంటి సమయంలో కీలకమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం ఇవాళ లోక్సభలో ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ఈ ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అంతేకాదు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల అధినేతలను కలిసి మద్దతు కూడగట్టింది దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలకు కూడా సీఎం కేసీఆర్ సూచించారు ఢిల్లీ ఆర్డినెన్స్పై తాడోపేడో తేల్చుకునేందుకు విపక్షాలు సిద్ధమైనట్లు కనిపిస్తోంది దీనిపై లోక్సభలో రగడ జరిగే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీలో బదిలీలు నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ఇటీవల సుప్రీం తీర్పిచ్చింది దీంతో సుప్రీం తీర్పును కాదని ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రస్తుతం ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది కోర్టు